తూర్పుగోదావరి జిల్లా మన్యంలో జీలుగు కల్లు నలుగురి ప్రాణాల్ని బలిగొంది. రాజబొమ్మంగి మండలంలోని మారుమూల గిరిజన గ్రామంలో దొడ్డిలో ఈ ఉదయం 5 జీలుగు కల్లు తాగారు. వెంటనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని కాకినాడ జీజీహెచ్ కు తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే 2 చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 ప్రాణాలు విడిచారు. చనిపోయిన వారిని గంగరాజు, సన్యాసరావు, లోవరాజు, సుగ్రీవులుగా గుర్తించారు. యేసుబాబు అనే యువకుడు కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నాడు. సంఘటన జరిగిన ప్రాంతానికి బయలుదేరి వెళ్లిన ఆర్డీఓ కట సింహాచలం. మంచి శ్వాస కూర్చొని బాగుంటుంది మంచి శ్వాస కూర్చొని బాగుంటుంది డాక్టర్ ఎప్పుడో కోరుకుంటున్నాను ఎవరేముంది.